తెరాస యువనేత మాజీ మంత్రి కేటీఆర్ ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెరాస రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. కేటీఆర్ కి బాధ్యతలు ఇచ్చారు సరే, హరీష్ పరిస్థితి ఏంటి అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక కేటీఆర్ హరీష్ లలో ఎవరి సత్తా ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి గురించి ఒకసారి విశ్లేషిస్తే, తెలంగాణ ఉద్యమ కాలం నుండి కేసీఆర్ ను హరీష్ వెన్నుదన్నుగా నిలిచారు. ప్రతి సందర్భంలోనూ తన ప్రత్యేకత, తన అవసరం ఏంటో నిరూపించుకున్నారు. పార్టీ ప్రారంభం నుండి ఉద్యమ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ లోపల బయట పార్టీకి ప్రధాన వాయిస్ గా వ్యవహరించారు. ఉప ఎన్నికలొచ్చినా తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ తన సామర్థ్యం ఏంటో రుజువు చేసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రచారం చేసుకోకపోయినా 120,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ కీలక నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి, రాజనరసింహ, రేవంత్ రెడ్డి, డీకే అరుణ వంటి వారిని ఓడించడం కోసం ఆ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు అన్ని తానే వ్యవహరించారు. ఇక ఎప్పుడు టీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉన్నా వాటిని పరిష్కరించడంలో ట్రబుల్ షూటర్ గా నిలిచారు. హరీష్ టీఆర్ఎస్ ను వీడి వెళ్తున్నారని ప్రచారం జరిగినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పార్టీలోనే కంటిన్యూ అవుతూ తన విధేయత చాటుకున్నారు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే, 2006లో యూపీఏ ప్రభుత్వం నుంచి కేసీఆర్ వై తొలగిన కొన్నాళ్లకే కేటీఆర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తండ్రి మాదిరిగా చక్కని వాగ్దాటితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తన గొంతు కలిపాడు. 2009లో కేటీఆర్ పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. కేసీఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉన్న సిరిసిల్ల జిల్లాతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు కేటీఆర్. 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. 171 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కూడా ఇక్కడి నుంచి 2014 వరకు మరో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కీలక శాఖలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 90,000 మెజారిటీతో విజయం సాధించారు. హైదరాబాద్, సంగారెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చారు. గతంలో జీహెచ్ఎంసీలో జీరోగా ఉన్న టీఆర్ఎస్ కు 90 స్థానాలు తక్కేలా చేయడంలోనూ కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ ప్రవేశపెట్టిన టీ హబ్ దేశంలోనే స్టార్టప్స్ కు అతిపెద్ద కేంద్రంగా గొప్ప ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరో అత్యున్నత పదవిని చేపట్టారు కేటీఆర్. దేశంలోని యువ రాజకీయ నేతల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇలా ఎవరికి వారే ఇద్దరు సమర్థులే. అయితే కేటీఆర్ కి బాధ్యతలు చెప్పడం హరీష్ కు జరిగిన అవమానంగా ఆయన అభిమానులు చెబుతున్నారు. కానీ హరీష్ వాటిని పట్టించుకోనట్టే కనిపిస్తున్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పార్టీకి తిరుగుండకపోవచ్చు. కానీ హరీష్ ఏ మాత్రం అసహనం చూపినా మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.